హాయ్ అండి, పూరి తయారు చేసే విధానం అలాగే కర్రీ, బేసన్ కర్రీ తయారు చేసే విధానం, పెసర్లు కూడా ఉన్నాయి మొలకెత్తినాయి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని 2 స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి, ఉల్లిగడ్డ వేసుకోవాలి, అలాగే చిన్న చిన్న ముక్కలుగా చేసిన ఆలుగడ్డ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం వేగాక పచ్చిమిరపకాయలు వేసుకోండి. అవన్నీ కొంచెం వేగుతుండగా కరివేపాకు వేసుకోవాలి, అలాగే ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి. ఇప్పుడు మంచిగా వేగాక తగినంత ఉప్పు వేసుకోండి, అలాగే పసుపు కూడా వేసుకోవాలి. అవి మంచి కలిపి వేగాక కొన్ని వాటర్ పోసుకోవాలి. అది మసిలేలోపు ఒక గిన్నె తీసుకొని అందులో శనగపిండి వేసుకొని కొన్ని వాటర్ పోసి ఉండలు కట్టకుండా ఉంచి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు అది మసులుతుండగా ఈ మిశ్రమాన్ని పోసేయాలి. పోసినాక మంచి కలిపి పెట్టుకొని కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు పిండి తీసుకోండి. పూరి ఆటా అని దొరుకుతుంది, చాలా బాగుంటుంది పూరీలు. ఈ పిండి తీసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి, అలాగే ఆయిల్ వేసుకోవాలి. నేను వేసా కానీ వీడియో తీయలే. ఇప్పుడు వాటర్ పోసి మంచిగా పూరి పిండిగా కలిపి పెట్టుకోవాలి. మా వారు నా కోసం కలిపి పెడుతుంది. ఈ మొలకెత్తున్నాయి పెసర్లు కూడా బాగా చేసి పెట్టుకున్నాం పిల్లల కోసం. దీనికి తగినంత నూనె వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి రెడీ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోండి. అలా కలుపుకోవాలి, ఇలా రావాలన్నట్టు. ఇప్పుడు కళాయి పెట్టి ఆయిల్ వేసుకోండి. ఇటు కర్రీ కూడా అయిపోయింది, బేసిన్ కర్రీ రెడీ. ఇప్పుడు మా వారు ఒక పూరి చేసి పెట్టారు, మంచిగా చేసి ఇచ్చారు. పూరి చాలా బాగా పొంగింది. ఈ పూరి ఆట చాలా బాగుంది, చాలా బాగా పొంగుతున్నాయి పూరీలు. చూడండి ఎంత బాగా పొంగినాయో. అవి వేసి మా వారికి ఇచ్చాను. ఇప్పుడు ఇలా అన్ని పూరీలు తయారు చేసుకోవాలి. పూరీలన్నీ చేసి పెట్టుకోవాలి. నేను పిండి వేలన్నీ ఆయిల్ వేసుకుంటా పూరి చేసుకున్నా. ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి ఇలా చేసుకోవాలి, చాలా బాగా పొంగుతున్నాయి, చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే అన్ని పూరీలు చేసుకున్నాను. ఇప్పుడు కర్రీ పూరీలు కూడా చేసి పెట్టా. చూడండి ఎంత బాగా పొంగినా, చాలా బాగుంది. పూరి బేసన్ కర్రీ రెడీ, చాలా టేస్టీగా ఉంది, పిల్లలకి చాలా చాలా నచ్చుతుంది. ఓకే బాయ్. ఇలాగే నేను చోలే భటూరే ఎలా చేయాలో మీకు లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను.